వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ ముప్పై ఎనిమిది పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ కలిగిన సౌత్ ఆఫ్రికాపై నెదర్లాండ్స్ రెండు విధాలుగా అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లోనూ రాణించి సంచలన విజయం నమోదు చేసింది ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయట్టి ఓ విచిత్రమైన బంతితో అందరినీ ఆశ్చర్యపరిచాడు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్ వేసేందుకు దక్షిణాఫ్రికా కెప్టెన్ బౌమా కోయట్ చేతికి బంతి ఇచ్చాడు అయితే తన మొదటి ఓవర్ లో తొలి రెండు బంతులు వేసేందుకు కోయటి చాలా కష్టపడ్డాడు మొదటి బంతిని వైడ్ గా సంధించిన కోయటి రెండో బంతిని మరి విచిత్రంగా వేశాడు అతడు వేసిన బంతి బ్యాటర్ కు వికెట్ కీపర్ కు కాకుండా మొదటి స్లిప్ లో ఉన్న క్లాస్ చేతికి వెళ్లింది ఒక్కసారిగా చూసిన వారంతా స్లిప్ లో క్యాచ్ అనుకున్నారు కానీ అది వైడ్ బాల్ అని తెలుసుకున్నాక అంతా నవ్వుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కామెంట్ల వర్షం గురిపిస్తున్నారు మరి ఇంత పెద్ద వైడా అని ఒకరు కామెంట్ చేయగా కెమెరా మ్యాన్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడని ఇంకొకరు ట్వీట్ చేశారు ఇక ఈ మ్యాచ్లో ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను నెదర్లాండ్స్ ఓడించింది